హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మైథిల్ని, హెల్త్ అండ్ వెల్త్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మామూలు విషయం, అంటే చాలామందికి ఇబ్బంది కలిగిస్తున్న విషయం ఏమిటంటే, పెళ్ళినాడు ప్రమాణం చేయిస్తారు. ఆ ప్రమాణం ఏమిటంటే, జీవితకాలం కష్టంలో సుఖంలో నీకు నేను తోడుగా ఉంటాను అని చెప్పనేసి ఒక ప్రమాణం చేయిస్తారు. అయితే అన్ని విషయాలతోడు నీడగా వెన్నంటి ఉంటాను అని అర్థం వస్తుంది. అయితే వివాహమైన తర్వాత అన్ని వర్గాల వారికి ఇది ఆచరణీయము, ఇది తప్పనిసరిగా ఆచరించాలి. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది, అసలు విషయం ఏంటి? ఏ విషయంలో అయినా భార్య భర్తలు కలిసి జీవనం సాగించి వంశవృక్షాన్ని పెంచుతారు. మరి ఇద్దరు ఇవాళ రేపు ఉద్యోగాలు చేస్తున్నారు, చేస్తున్నప్పుడు ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్లు కావడం, భార్య ఒకచోట భర్త ఒకచోట ఉండడం సర్వసాధారణం. అయితే ఇవాళ రేపు ఫోన్స్ అందుబాటులోకి వచ్చాయి. పూర్వం అయితే ఈ ఫోన్లు కూడా ఉండేవి కాదు, ఉత్తరాలు మాత్రమే నడిచేవి. కానీ ఇప్పుడు ఫోన్లు కూడా వచ్చాయి, కానీ వేరువేరు చోట్ల ఉండవలసిన పరిస్థితి దాపరిస్తోంది. ఎందుకు అంటే, పిల్లల చదువులు కావచ్చు, భార్య ఉద్యోగం కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు వెనకాల ఎవరికైనా ఇబ్బంది ఉండవచ్చు, వారి కోసమని ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇలాగా ఫ్యామిలీ కొంచెం ఒకరికొకరు దూరంగా ఉండవలసిన పరిస్థితి వస్తుంది. ఏమిటి దీనంతటికి కారణం అంటే, వీళ్ళు భర్త వెళ్ళిన చోటకి భార్య వెళ్ళలేకపోవడానికి కొన్ని కారణాలు ఏమిటి, పిల్లల చదువులకి సరైన ఇది లేకపోవడం, అంటే మంచి విద్యా సంస్థలు అందుబాటులో లేకపోవడం, కొంచెం పల్లెటూరు ప్రాంతాలు కావచ్చు, వేరే ఎక్కడైనా కావచ్చు. తర్వాత ఇంకోటి వచ్చి ఏమిటంటే, వాతావరణం పడకపోవటం, అంటే విపరీతమైన చలి ఉండడం, లేదంటే వేడి ఎక్కువగా ఉండడం, లేదంటే ఇంకేదైనా కావచ్చు, లేదంటే ఫ్యామిలీస్ పెట్టుకోవడానికి అక్కడ పర్మిషన్ లేకపోవడం, అంటే సరౌండింగ్స్లో మన బోర్డర్స్లోకి వెళ్ళాడు అది పరిస్థితి, సెక్యూరిటీ లేకపోవచ్చు, ఇవన్నీ ఒకటైతే. పిల్లల చదువులు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చదువులు, వాళ్ళు చేసే కోర్సులు, పిల్లలు చేసే కోర్సులు ఉంటాయి తప్పనిసరిగా వాళ్ళ కోసం అని చెప్పి, తల్లి తండ్రి పిల్లల కోసమని తండ్రి ఒకచోట తల్లి పిల్లలు ఒకచోట ఉండడం జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, చదువులు కానీ ఉద్యోగాలు కానీ లేదంటే వేరే కారణాలు కానీ ఏదైనా కావచ్చు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వేరువేరుగా ఉండవలసి వస్తుంది. సరే, ఏదైనా కారణం కావచ్చు, భార్యాభర్తలు అంటే కేవలం అవసరం మాత్రమే, ఒక్క అవసరాలకి మాత్రమే కాదు, ఒకరికొకరు తోడుగా నీడగా ఉండటమే, అదే దాంపత్య జీవితం. భర్త ఏదైనా అనారోగ్య వచ్చినప్పుడు అన్నీ తానే నిలబడి అతనికి కావాల్సిన సేవలు అన్ని సేవలను కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది, సపర్యలు చేస్తుంది. అదే భార్యకు వస్తే మరి భర్త ఎందుకు ఆమెని అలా పట్టించుకోడు, ఏమని అంటే, నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు ఖాళీ ఉండదు. మరి అయితే ఆమె కూడా ఉద్యోగం చేస్తుంది కదా, ఇంటి పనులు చక్కదిద్దుతోంది కదా, మరి అటువంటప్పుడు ఇద్దరూ సమానమే, అలా బాధ్యత లేకుండా ఉండకూడదు. అదే ఆడదానికి మనసు విరిగిపోవడానికి కారణం అవుతుంది. దీని అంతటి పూర్వం ఇన్ని డైవర్స్ లేవు, ఇప్పుడు ఇద్దరు సమౌజ్జీలు బాగా చదువుకుంటున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంటి పనులు అన్నీ కూడా సమౌజ్జీలు కావడంతో ఇద్దరు సమానంగా పంచుకుంటున్నారు, అలా బాగుంది. అంత కొంతవరకు కొంత అండర్స్టాండింగ్కి వచ్చింది, కానీ కొంత పద్ధతి మాత్రం మార్చుకోవాలి ఇద్దరు కూడా. అంతేగాని ప్రతి చిన్న విషయానికి గొడవ పడి విడిపోతే సాధించేది ఏమిటి, ఏమీ లేదు. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ అయిపోతాయి, దాని ఫలితం ఎవరికి వారు ఒంటరితనంతో బాధపడటం, భార్యాభర్తల మధ్య ఘర్షణలు జరగడం అనేది అనాది నుంచి వస్తుంది. వాళ్ళు ఏం కాదు, ఏదో చిన్న చిన్న విషయాల మీద గొడవలు వస్తూనే ఉంటాయి. అలా అని చెప్పనేసి గొడవను పెద్ద చేసుకోవడం మంచిది కాదు, ఒకళ్ళు తగ్గిపోవాలి ఎవరో ఒకళ్ళు. అలా తగ్గి సరే అడ్జస్ట్ అయితేనే ఇద్దరు ప్రశాంతమైన జీవితం సాగించగలుగుతారు. ఒంటరితనంతో గొడవలు వచ్చాయి కదా అని ఒంటరితనం దూరంగా అయిపోతే బాధలు మరింత పెరుగుతాయి, మానసికమైన ఒత్తిడి పెరుగుతుంది, అనారోగ్యాలకు గురి కావడం అవుతుంది. ఒంటరితనం అనేది మనిషిని మానసికంగా కుంగదీసేస్తుంది. ఇవన్నీ కూడా మంచివి కాదు,
మరైతే ఏం చేయాలి? జీవితాంతం ప్రశాంతంగా గడపాలి అంటే ఇద్దరు కూడా సర్దుకుపోవాలి. కష్టాలు అనేవి అందరికీ వస్తూనే ఉంటాయి. భార్య భర్త అనే కాదు, ఇద్దరు కూడా కష్టపడుతున్నారు, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇద్దరు ప్రతి ఒక్కటి కూడా సమంగా పంచుకోగలిగిన రోజున మానసికమైన ఆందోళనలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, ఆరోగ్యాలు బాగుంటాయి. అది మెయిన్. ఎంత సంపద ఉన్నా కూడా మానసికమైన ఒత్తిడులు ఎక్కువైతే కష్ట సుఖాలు ఒకరికొకరు చెప్పుకోండి. ఇలా ఆఫీసులో వర్క్ ఎక్కువ ఉంది, ఈ పని ఎక్కువ ఉంది, ఒకరికొకరు చెప్పుకోవడం తప్పేం లేదు. భార్యాభర్తలు ఇద్దరు అది చెప్పుకోవడం వల్ల నష్టమేం కూడా లేదు. కానీ బయటికి రానివ్వకుండా చెప్పుకుని ఏదో కష్ట సుఖాలు పంచుకుంటే ఇద్దరికి మధ్య కూడా సయోధ్య పెరుగుతుంది. అంతేగాని గొడవలు పడి దూరం అయిపోయి యూనిక్గా ఉండిపోవాలి అని అనుకుంటే అది కేవలం ఆ టైంలో ఆ కోపంలో ఆ వయసు ప్రభావం చేత కొంచెం ఆవేశాలు ఉంటాయి, ఉండవని నేనన్ను. కానీ అర్థం చేసుకుని ఇద్దరూ సర్దుకుపోతేనే సంసారం ప్రశాంతంగా సాగుతుంది. ఒకరికి అనారోగ్యం వచ్చినప్పుడు రెండో వాళ్ళకి అనారోగ్యం వచ్చిన మొదటి వాళ్ళు మనోధైర్యం ఇస్తూ ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది, ఏం భయం లేదు, మందులు వాడు, ఏం కాదు అని చెప్పనేసి ధైర్యం ఇస్తూ ఒకరు తోడుగా నీడగా ఉంటే అసలు భార్యాభర్తల మధ్య విభేదాలు అనేవి 99 పాళ్ళు రావు. అలా నీ తిప్పలను పడు అంటేనే భార్యకి విరక్తి పుట్టి భర్తకు దూరంగా ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి. ఎవరి కుటుంబాలని వాళ్ళు హాని చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. అసలు ఎవరు హాని చేయకూడదు, ఎవరు కూడా ఒకరి ఫ్యామిలీస్లో ఇంటర్ఫీర్ కాకూడదు. కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని అర్థం చేసుకుని నువ్వు చేయలేకపోతే నేను చేస్తాను, లేదా సర్వెంట్ని పెట్టుకుందాం, లేదంటే ఈ టైం కాకపోతే ఇంకో టైంలో చేసుకుందాం. ప్రతి ఒక్కటి అర్థం చేసుకుంటూ సమన్వయం చేసుకుంటూ ఒకరినొకరు కోఆపరేట్ చేసుకుంటూ నడవగలిగితే సంసార జీవితం ప్రశాంతంగానే సాగుతుంది. భార్యాభర్తల బంధం అంటే కేవలం శారీరక సంబంధం కాదు, మానసికంగా మనిషికి ఒకరికొకరు తోడు నీడ. వయసులో ఉన్నప్పుడు ఎన్ని కోరికలు ఉంటాయో వయసు మళ్ళిన తర్వాత కూడా ఒకరికొకరు తోడు అనేది తప్పనిసరి కావాలి. అప్పుడు నిజమైన ప్రేమాభిమానాలు ఒకరి మీద ఒకరు విపరీతంగా పెరుగుతాయి. దాంపత్య జీవితం అంటే అంతే, అదే అర్థం. ఒకరికొకరు తోడుగా నీడగా ఉంటూ మంచి చెడులను ఆలోచిస్తూ చేతనైనంత వరకు ఇంటి పనులు చక్కదిద్దుకుంటూ పని వాళ్ళని పెట్టుకోవాలి, చేసుకోవాలి, అన్నీ చూసుకోవాలి. చూసుకుంటూ చేతనైతే బయట వాళ్ళకు కూడా సహాయం చేయాలి. అంతేగాని గొడవలు పడి విడిపోయి సాధించేది ఏమీ లేదు. ఓకేనా? థ్యాంక్ యూ.